ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా కొడంగల్ నియోజకవర్గంలో అడుగు పెట్టబోతున్నారు. ఆ నియోజకవర్గంలో అనేక శంకుస్థాపనలకు సంబంధించి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ఆయన ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా వరకు కూడా గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట ఉద్దేశిస్తూ మొత్తం నిధులన్నీ గజ్వేల్కేనా, నిధులన్నీ సిరిసిల్లకేనా, నిధులన్నీ సిద్దిపేటకేనా అని చెప్పి సంబోధిస్తూ అనేక సార్లు ఆయన ప్రతిపక్షంలో కేసీఆర్ ఉద్దేశిస్తూ చాలా సార్లు ఒక రకంగా ఉద్యమమే చేపట్టినట్టుగా మనం గతంలో చూసినాం. సో ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కొడంగల్ నియోజకవర్గానికి అన్నట్టుగా ఇటీవలి అసెంబ్లీకి సమావేశాల్లో కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ఆర్మూర్ సంబంధించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అన్ని నిధులన్నీ కొడంగల్కేనా అంటూ ప్రశ్నించడం జరిగింది. ఈరోజు ఈ మాట చూసినా కూడా ఎస్, ఇది నిజమనే అనిపిస్తోంది. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని మండలాలు, కొన్ని మహబూబ్నగర్లో, మరికొన్ని వనపర్తి, అంటే ఈ సెగ్రిగేట్ చేసిన పరిస్థితి నేపథ్యంలో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 2 రోజుల్లోనే ప్రత్యేక జీవోను జారీ చేసి కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కూడా మహబూబ్నగర్ జిల్లాలో తీసుకొచ్చిన పరిస్థితి, అంటే గతంలో వికారాబాద్, తర్వాత మరొకటి మహబూబ్నగర్, 2 జిల్లాల్లో విభజించబడింది ఈ మండలాలు. కొత్త మండలాల్లో 2 ఈ నియోజకవర్గం 2 జిల్లాల్లో కలిపి ఉన్నది. అయితే దీన్ని వెంటనే ఆయన గెలుపు పొందినటువంటి మరుసటి 2 రోజుల్లోనే దీని మొత్తం కూడా జీవో పాస్ చేస్తూ కొడంగల్ నియోజకవర్గం మొత్తం కూడా మహబూబ్ నగర్ జిల్లాకి అటాచ్ చేస్తూ కొన్ని ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత వెను వెంటనే యుద్ధ ప్రాతిపదికన వారం 10 రోజుల్లోనే కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరిట ఓ ప్రత్యేకటువంటి, అంటే బేసిక్గా ఈ డెవలప్మెంట్ అథారిటీలు HMD హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, అంటే నగరం మొత్తం కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో దానికి అనేక పర్యవేక్షణ రూపంలో భూములను కాపాడే విషయంలో కావచ్చు, లేకుంటే ఆ ప్లానింగ్ విషయంలో కావచ్చు, లేకుంటే నగరం యొక్క విస్తరణ విషయంలో కావచ్చు, HMDA అధికారులు కూడా కాస్త చొరవ తీసుకుంటారు. ఆ తర్వాత కుడ లాంటిది ఉంది, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వరంగల్లో, సో వరంగల్ నగరం యొక్క విషయంలో కూడా అథారిటీ ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ఆ తర్వాత సుడా, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కరీంనగర్, అంటే ఇలాంటి మేజర్ సిటీస్లో మాత్రమే ఇలాంటి డెవలప్మెంట్ అథారిటీస్ కల్పిస్తూ ఉంటాయి. అది కూడా జిల్లాకు సంబంధించి ప్రత్యేక కేంద్రాలు, అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్, అక్కడ ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అక్కడ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మంలో కూడా ప్రత్యేక డెవలప్మెంట్ అథారిటీ ఉంది, ఆ తర్వాత కరీంనగర్. అంటే ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉంటాయో నగర విస్తీర్ణ గురించి, ఆ తర్వాత ఇతరాతర డెవలప్మెంట్ గురించి డెవలప్మెంట్ అథారిటీ అంటూ ఒక ప్రత్యేక వ్యవస్థ అక్కడ ఏర్పాటు అవుతుంది. దానికి ప్రభుత్వమే కనుసరణలో వ్యవస్థ మొత్తం నడుస్తూ ఉంటుంది. అయితే మరి కొడంగల్లో ఏ రకంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే తెలియాలి. మరి ఎటువంటి ఏరియా డెవలప్మెంట్ కోసం, మరి కేవలం ఎందుకు 119 నియోజకవర్గాల్లో కొడంగల్కే అంత ప్రత్యేకత ఏముంది? ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అనే ఒక విషయం తప్ప ఎందుకంత ప్రత్యేకంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? మరి గతంలో గజ్వేల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, సిద్దిపేటలో, సిరిసిల్లలో అనేక నిధులు పోతున్నాయని ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్కి చాలా పెద్దగా అన్ని నిధులు కూడా కొడంగల్ వైపే మరలే విధంగా, గతంలో అసెంబ్లీ వేదికగా పైడి రాకేష్ రెడ్డి అనే ఒక బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించే విధంగా అన్ని నిధులు కూడా కొడంగల్కే ఏ రకంగా మరలుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా మీరు చూసినా దానికి సంబంధించి ఒకసారి ఇండిటెడ్గా వార్త చూపిస్తే కనుక ఈరోజు మరోసారి కొడంగల్కి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అందులో చూస్తే ₹4,369.143 crore ఒక కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి కూడా ఎస్, 1,000,000,000 నిధులతోని పలానా వరంచపల్లి గ్రామం అక్కడ వరద కారణంగా మునిగిపోయింది, ఇంకో భూపాలపల్లి జిల్లాకి భూపాలపల్లి నియోజకవర్గం, ఈ నిధులతోని మీరు మీ నియోజకవర్గంలోని పనులను మీరు డెవలప్ చేసుకోండి, లేకపోతే మరంచపల్లి గ్రామానికి మీరు తక్షణమే, ఏదైతే గతంలో కేసీఆర్ సర్కార్ హామీ ఇచ్చి పూర్తిగా నెరవేర్చలేకపోయిందో ఆ హామీని పూర్తి చేయండి అనే ఒక అంశం కానీ, రైతు బంధుకు సంబంధించిన అంశం కానీ, ఇంకా ఇతరాత్ర ఏ అంశాలకు సంబంధించి కూడా మా ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ₹4,369 crore కొడంగల్ నియోజకవర్గానికి ఎన్ని, ఒక వైద్య కళాశాల, నర్సింగ్ ఫిజియోథెరపీ కళాశాలలు, తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకానికి సంబంధించి, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ₹4,369, అంటే సుమారుగా అటు ఇటుగా ₹4,500 crore కేవలం కొడంగల్ నియోజకవర్గానికే. మరి ఒక్కో నియోజకవర్గాన్ని ₹4,500 crore పెట్టాలంటే మన బడ్జెట్ సరిపోతుందా? మన బడ్జెట్ సరిపోతుందా? 119 నియోజకవర్గాలు ఉంటే ₹4,500 crore కేవలం కొడంగల్ నియోజకవర్గానికి మాత్రమే శంకుస్థాపనలు చేస్తున్నారంటే మరి మిగిలిన నియోజకవర్గాల సంగతి పరిస్థితి ఏంది? 119 నియోజకవర్గాలు ఇట్లే సరిసమానంగా చూస్తారా? ముఖ్యమంత్రి అంటే అన్ని ప్రాంతాలకు సరిసమానంగా సర్వ హక్కులు కల్పించే వ్యక్తి, అందరినీ సమన్యాయంతో సమదృష్టితో చూసే వ్యక్తి,
అయి ఉండాలి ముఖ్యమంత్రి ఉండాలంటే. కేవలం ఆయన నియోజకవర్గమే కాదు, అన్ని నియోజకవర్గాలు ఆయన నియోజకవర్గాలు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆయన నియోజకవర్గం అనే ఒక దృష్టితో ఉండాలి. కొడంగల్ వెంటనే జిల్లాల వారీగా వివరించబడింది. అదే ఉదాహరణ పోతే ధర్మపురి అనే ఒక నియోజకవర్గం ఉన్నది, దాంట్లో సగం పెద్దపల్లిలో సగం జగిత్యాల జిల్లాలో మింగిలై ఉంటుంది. ఆ తర్వాత మరొక నియోజకవర్గం మంత్రి నియోజకవర్గం తీసుకుంటే మంత్రి నియోజకవర్గం భూపాలపల్లి పెద్దపల్లి రెండు నియోజకవర్గాలు. అంటే ఇట్లా చాలా నియోజకవర్గాల పరిస్థితిలో ఉన్నది కదా, చాలా నియోజకవర్గాల పరిస్థితి పూర్తిగా ఒక జిల్లాకు పరిమితం అయిపోకుండా ఈ నియోజకవర్గ ప్రజలు రిజిస్ట్రేషన్ కావాలంటే ఒక పలానా చోటుకు పోవాలి. అదే మంత్రి నియోజకవర్గంలో ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కావాలి, కొన్ని మండలాల కంటే వాళ్ళు మునిగిపోవాలి రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీస్ కోసం. అక్కడ కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే భూపాలపల్లి పోవాలి, లేదు వాళ్ళ ఎమ్మెల్యే కలవాలంటే నియోజకవర్గ కేంద్రానికి రావాలి. అంటే ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము సరి చేసుకున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. మరి ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలో కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలు అడిగే అవకాశం డెఫినెట్గా ఉండబోతుంది. మరోవైపు డెవలప్మెంట్ ఫ్యాక్టరీస్కి వస్తే డెవలప్మెంట్ అథారిటీ అంటూ కొడంగల్కి నియమించారు. అట్లా ప్రతి మండల నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక డెవలప్మెంట్ అథారిటీ వేయండి, అన్ని సరసమానంగా చూడాలని ఒక ఉద్దేశం రేవంత్ రెడ్డి దగ్గర ఉంటే. ఇక డెవలప్మెంట్ విషయానికి వస్తే ప్రతి ఇప్పటికే జిల్లాకు మెడికల్ కాలేజీని ప్రకటించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పింది, చాలా వరకు కూడా వాటిని మెరుగుపరచాల్సి ఉంది. ఇటీవల కాలంలో జనగామకు సంబంధించి మెడికల్ కాలేజ్ ఇష్యూ తెర మీదకి వస్తే అక్కడ రేకుల షెడ్లో మెడికల్ కాలేజ్ నిర్వహిస్తున్నారట. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయలేకపోయింది, చాలా వరకు విమర్శలు ఎదుర్కొన్నది. వాటిని సరిదిద్దాల్సిన బాధ్యతను రేవంత్ రెడ్డి విస్మరించి వాటిని పక్కన పెట్టేసి ఆయన కేవలం కొడంగల్ నియోజకవర్గానికి కొత్త మెడికల్ కాలేజీ ప్రకటించుకున్నాడు. ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇనాగ్రేట్ చేయడానికి వెళ్తున్నాడు. ఇలా మరి మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, మిగతా నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాల గురించి అవసరాలు, వాళ్ళ రీత్యా వాళ్లకు రావాల్సినటువంటి ఫండ్స్ ఏవి, మిగతా నియోజకవర్గాల అభివృద్ధి శంకుస్థాపనలు ఏవి. ఇప్పటివరకు 80 రోజులుగా వస్తున్న ఈ ప్రభుత్వంలో ఏ నియోజకవర్గం కూడా ఆయన నిధులు కేటాయించి నియోజకవర్గం అభివృద్ధి చేసుకోరన్నట్టుగా ఏ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ మాట్లాడినట్టు కానీ లేకపోతే ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రకటించినట్టుగా దాఖలాలు లేవు. కానీ కొడంగల్ని యుద్ధ ప్రాతిపాదికను తీసుకొని ఇటీవల కాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీ గుర్తులకు సంబంధించి ప్రత్యేక భవనాలు, ఎస్సీ గుర్తులకు సంబంధించి ప్రత్యేక భవనాలు, ఎస్సీ గుర్తులకు సంబంధించి ప్రత్యేక భవనాలు ఏర్పాటు చేస్తే దీంతో పాటుగా యుద్ధ ప్రాతిపాదికన ఒక ఎడ్యుకేషన్ హబ్గా నియోజకవర్గానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి మండల కేంద్రానికి ప్రతి మండలానికి ఒక హబ్గా ఏర్పాటు చేసుకుని అక్కడ తెలంగాణ మోడల్ స్కూల్స్ తరహాలో డిగ్రీ కాలేజ్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ స్కూల్స్ అన్ని కూడా ఒక స్థానంలో ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకొని యుద్ధ ప్రాతిపాదికన ముందుకు పోవాలని చెప్పి అనుకున్నారు. దాంట్లో మొదటి యుద్ధ ప్రాతిపాదికన అంశం ఇక్కడ కొడంగల్కే, కొడంగల్ అనే యుద్ధ ప్రాతిపాదికన పనులు మొదలుపెట్టారు. కొడంగల్కే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కొత్తగా అనౌన్స్మెంట్ కాబోతోంది. కొడంగల్ ఎత్తిపోతల పథకం, కొడంగల్కి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ 4,500 కోట్లతో నుంచి కొడంగల్ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ముమ్మాటికి ఇతర ప్రాంత ప్రజలకు కూడా సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ఆ కర్తవ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. ఏదేమైనా కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత సొంత నియోజకవర్గం కొడంగల్లో అడుగు పెట్టబోతున్నారు. 4,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఎత్తిపోతల పథకం, కొడంగల్లో వైద్య నర్సింగ్ కళాశాల ఏర్పాటు కావచ్చు, అతను ఇతరత్ర శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా కోజ్గి దగ్గర ఆయన లాంచ్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వెళ్ళబోతున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. చూద్దాం మరి ఈ స్థాయిలోనే కొడంగల్ స్థాయిలో, గతంలో గజ్వేల్, తర్వాత సిరిసిల్ల, తర్వాత సిద్దిపేట, ఇప్పుడు కొడంగల్, ప్రతిదీ కూడా వాళ్ళ ప్రాంతాలకు మాత్రం అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నంలో ముఖ్యమంత్రి నిమగ్నం అయితే ఇతర నియోజకవర్గాల పరిస్థితి అన్న విషయంలో కూడా అనేక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఈ 4,500 కోట్లతోని రైతు బంధు పూర్తిగా విడుదలయ్యవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అనేక ఇబ్బందులు పడుతుంటే కేవలం ఒక నియోజకవర్గాన్ని యుద్ధ ప్రాతిపాదికను తీసుకుని అన్ని నిధులు ఆ నియోజకవర్గాన్ని మళ్లించడం అనేది ఎమ్మెల్యేలో, ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలో చాలా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికి అసెంబ్లీ వేదికగా ఒక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా నేరుగా ప్రశ్నించారు. గతంలో మనం కూడా ఇదే అంశానికి సంబంధించి నిత్యం రేవంత్ రెడ్డిని ఎస్ కొడంగల్ ఒకటే కాదు తెలంగాణ మొత్తం నీ నియోజకవర్గం అంటూ కూడా గుర్తు చేస్తూ వచ్చాం. మరి చూద్దాం ఇతర నియోజకవర్గాలని కూడా కొడంగల్ తరహాలో ఆయన ఏ రకంగా స్పెషల్ ఫోకస్ తీసుకొని వాటి అభివృద్ధి చేస్తాడా ఏందో మాత్రం అతి కొద్ది రోజులు తెలియాల్సే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వీటన్నిటికీ సమాధానం ప్రజల నుంచి వచ్చే అవకాశం మాత్రం తస్మాత్ ఉండబోతున్నట్టు కూడా మరోసారి గుర్తు చేస్తూ ఇది కొడంగల్కి సంబంధించి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. చూద్దాం ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇతర పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు సొంత పార్టీ నాయకుల నుంచి ఏ రకంగా ఒత్తిడి ఉండబోతుందని మాత్రం చూడాల్సి